नमस्ते फ्रेंड्स, ना पेरु श्रीनिवास। फ्रेंड्स, अद्भुतमैन प्रोजेक्ट स्वागत। फ्रेंड्स, रिक्वेस्ट एंटंटे वीडियो मोत्तम चूडंडी। वीडियो मोत्तम चूडडम वल्ल 100% बिलीव अनेदी वस्तुंदी, अंड 100% प्रोजेक्ट अनेदी एंटिदने तेलुस्तुंदी। काबट्टी मीरु टोटल वीडियो चूसिन तर्वातने डिसिजन तीसुकोंडी। फ्रेंड्स, ई प्रोजेक्ट गुरिंचि चेप्पे मुंदु प्रति ओक्करिकी कलालु उंटायि। फ्रेंड्स, एंटि कलालु अंटे चाला डब्बु कावालनि उंटदि, अंटे मनी फ्रीडम, చాలా డబ్బు కావాలని ఉంటది। డబ్బు ఉంటే ఏం చేస్తాం? డబ్బు ఉంటే మీ అందరికీ తెలుసు, ఇల్లు కొంటాం, కార్ కొంటాం, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇస్తాం, ఫారెన్ టూర్స్ వెళ్తాం, ఇట్లా రకరకాలుగా ఉంటది। ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి। రెండోది వచ్చేసి టైం ఫ్రీడమ్, రైట్? రెండోది వచ్చేసి టైం ఫ్రీడమ్। టైం ఉంటే ఏం చేస్తాం? ఫ్యామిలీకి టైం ఇస్తాం, మనం అనుకున్న టైం। టైం ఫ్రీడమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజులలో। చాలా మందికి టైం అనేది ఉండట్లేదు, ఇక్కడ మాత్రం ఈ ప్రాజెక్ట్ లో చేస్తే కనుక టైం ఫ్రీడమ్ అనేది ఉంటుంది। అండ్ మూడోది వచ్చేసి సెక్యూరిటీ, టైం మనీ సెక్యూరిటీ। సెక్యూరిటీ ఏంటి అంటే మనం చేస్తున్న పనిలో సెక్యూరిటీ ఉందా లేదా ఒకసారి ఆలోచన చేయండి। అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాజెక్ట్ లో మాత్రం 100% సెక్యూరిటీ ఉంది। ఏమేం సెక్యూరిటీ ఉందంటే, మీరు ఫైనాన్షియల్ గా సెక్యూరిటీ ఉండొచ్చు, హెల్తీ గా సెక్యూరిటీ ఉండొచ్చు, మీ ఫ్యామిలీకి సెక్యూరిటీ ఇవ్వచ్చు। ఈ మూడు కూడంగా అద్భుతమైన ఈ ప్రాజెక్ట్ లోనే ఉన్నాయి అన్నట్టు। మీకు ఫ్యామిలీ సెక్యూరిటీ అండ్ టైం ఫ్రీడమ్ అండ్ మనీ ఫ్రీడమ్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఒక హైయర్ ఏజ్ ఫ్యామిలీ అయినా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్। హెల్త్ సెక్యూరిటీ కానీ అండ్ మనీ సెక్యూరిటీ కానీ, అండ్ ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాజెక్ట్లో। ఈ మూడు ఉన్నాయి, టైం, మనీ, సెక్యూరిటీ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది హెల్త్। ఈ నాలుగు కూడంగా ఈ ప్రాజెక్ట్లో ఉన్నాయి, అదే నేను చెప్పబోతున్నాను। ఫ్రెండ్స్, ఈ నాలుగు మనం చేసే పనిలో సాధ్యమా అని ఒకసారి ఆలోచన చేస్తే, ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచన చేయండి, మనం చేస్తాం, ఏం పని చేస్తాం, ఎక్కువ శాతం జాబ్ చేస్తుంటాం మనం, ఎక్కువ 95% పీపుల్స్ జాబ్ చేస్తాం మనం। జాబ్ చేయడం వల్ల మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా ఒకసారి ఆలోచన చేయండి। ఫ్రెండ్స్, జాబ్ చేస్తే మీకు ఎగ్జాంపుల్కి ఒక 50,000 సాలరీ ఉందనుకోండి, 50,000 సాలరీ అంటే మీకు ఇయర్లీ వచ్చి 6 లాక్స్ అవుతుంది। ఒకవేళ మీరు 50,000 సాలరీ కనుక మీరు చేస్తున్నట్లయితే కనుక ఇయర్లీ వచ్చి 6 లాక్ అవుతుంది। ఇది 6 లాక్స్ను 10 ఇయర్స్ వేసుకుంటే కనుక 6 × 10 వేసుకుంటే 60 లాక్స్ అవుతుంది। ఫ్రెండ్స్, 60 లాక్స్ అంటే మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయా కాదా ఒకసారి ఆలోచన చేయండి। 60 లాక్స్ అంటే మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత 60 లక్షలు వస్తే మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యే అవకాశము ఉందో లేదో మీరే ఆలోచన చేయండి, రైట్? 100% ఇప్పుడు ఒకవేళ తీసుకుంటే కనుక మన పెద్ద పెద్ద సిటీలు వరంగల్, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి ప్లేస్లలో మనకు 60 లక్షల్లో ఒక 100 యాడ్స్ ఒక ప్లాట్ కూడా రాదు 60 లాక్స్లో। 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడే రాదు, 10 ఇయర్స్ తర్వాత ఎక్కడ వస్తుంది, రైట్? జాబ్లో అనేది మనకు 100% మన డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అనేది కావచ్చు కాకపోవచ్చు। ఇంకొకటి, అక్కడ మనీ ఫ్రీడమ్ ఉండొచ్చు కానీ టైం ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ అసలే ఉండదు। ఫ్రెండ్స్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ ఉండొచ్చు కానీ టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ అనేది అసలే ఉండదు। మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎస్బాస్ అనాల్సిందే, రైట్? జాబ్లో మనకు 9 to 6 ఏదైతే మనం జాబ్ చేస్తామో మీరు ఎన్ని పనులున్నా అక్కడికి వెళ్లాల్సిందే, అంటే మనకు టైం అనేది ఉండదు। అండ్ జాబ్ ఎలా అంటే 60 ఇయర్స్ మిమ్మల్ని వాడేసుకొని 60 ఇయర్ తర్వాత రిటైర్మెంట్ అనేది ఉంటుంది। రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ ఏదో పని చేస్తుంటారు చాలా మంది, కాబట్టి జాబ్లో మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావచ్చు కాకపోవచ్చు, రైట్? రెండోది వచ్చేసి మనం ఏం చేస్తాం, బిజినెస్. చాలా మందికి బిజినెస్ అంటే చాలా ఇష్టం, కానీ బిజినెస్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే క్యాపిటల్ ప్రాబ్లం, మనీ ప్రాబ్లం। ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ అక్కడంతా పెడితే, ఒకవేళ బిజినెస్ లాస్ అయితే గనక మనము సంపాదించిన దానింతా పోతుంది, కాబట్టి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న కూడా పెట్టరు, రైట్? పెట్టితే ఒకవేళ బిజినెస్ చేస్తే గనక ఏమేమి ఉంటాయంటే, రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది, మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే 0 అయిపోతాం, రైట్? రెండు, ఈ రెండు ఆప్షన్స్ లో ఏంటంటే జాబ్లో వచ్చేసి టైం ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ ఉండదు, అండ్ బిజినెస్లో వచ్చేసి మనీ సెక్యూరిటీ ఉండదు, టైం ఫ్రీడమ్ ఉండదు అండ్ సెక్యూరిటీ అసలే ఉండదు, హెల్త్ ఇంకా ఆటోమేటిక్ 0 అయిపోతుంది, ఎందుకంటే 24 అవర్స్ మనం టెన్షన్ లైఫ్లో ఉంటాం కాబట్టి, రైట్? ఒక్కసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్, మనం చాలామంది మేము ఆలోచన చేస్తామంటే జాబ్ వస్తే నా లైఫ్లో అన్నీ అయిపోతాయి అనుకుంటాం, లేదనుకుంటే నేను జాబ్లో నుంచి మంచి చదువుకొని వ్యక్తి నేను ఏదైనా బిజినెస్ చేస్తాను అనుకుంటాడు, కానీ బిజినెస్ చేస్తే కూడా మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, బిజినెస్లో అయినా ఇక్కడైనా మనీ, టైం, సెక్యూరిటీ అండ్ హెల్త్ అనేది చాలా రేరు, కానీ నేను ఇప్పుడు చెప్పబోయే అద్భుతమైన ప్రాజెక్ట్లో ఇవన్నీ సాధ్యమే। ఇది చేయడానికి సింపుల్ ఫ్రెండ్స్, ఈ బిజినెస్లో నేను చెప్పబోయే ప్రాజెక్టులో
ఏదైతే ఉందో దీనిలో ఫస్ట్ వన్ వచ్చేసి మీరు 1 రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదు రెండో విషయం వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చు మీరు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చు రెండోది మీరు చదువుకున్న చదువు అండ్ ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు ఈ బిజినెస్ కి ఈ ప్రాజెక్ట్ కి రైట్ ఇంకొకటి నాలుగోది వచ్చేసి మీరు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా చేసుకోవచ్చు మీరు పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ 18 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ ఉన్న వారు ఎవరైనా చేసుకోవచ్చు దీనికోసం డబ్బులు దేంది ఏమీ అవసరం లేదు మీరు చేస్తున్న పని ఆపాల్సిన అవసరం లేదు మీరు చేస్తున్న పని కొత్తగా చేయాల్సింది కూడా ఏం లేదు ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ కాబట్టి మీరు ఓపెన్ మైండెడ్లీ వినండి ఏంటి ఈ ప్రాజెక్ట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పే ముందు ఈ ప్రాజెక్ట్లో చేరాలంటే సింపుల్ ఫ్రెండ్స్ చిన్న చిన్న పనులు చేస్తే మనం ఇక్కడ పెద్ద ఇన్కమ్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఏంటి అంటే ఎవ్రీడే పళ్ళు తోమడం స్నానం చేయడం టీ తాగడం కుకింగ్ చేసుకోవడం ఇది ఈ పని చేయడం వల్ల మనం ఇక్కడ డబ్బులు సంపాదించవచ్చు 100% అది ఎలా అని అంటారా అదే నేను చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి పళ్ళు తోముతున్నాం స్నానం చేస్తున్నాం ఎక్కడొక దగ్గర కొంటున్నాం వాడుతున్నాం ఎలాంటి బెనిఫిట్స్ రాలేదు కానీ ఈ ప్రాజెక్ట్లో మనకు బెనిఫిట్స్ ఇవ్వబోతుంది ఏంటి అంటే దీన్ని మనం కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అని అంటున్నాం కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ ఏంటిది కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ అంటే మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి కన్జ్యూమ్ చేస్తున్నాం ఎలాంటి బెనిఫిట్స్ రావట్లేదు అండ్ కన్జ్యూమర్ గానే పుడుతున్నాం కన్జ్యూమర్ గానే వెళ్ళిపోతున్నాం రైట్ కాబట్టి ఒక కన్జ్యూమర్కి ఒక ఆపర్చునిటీ అనేది ఇస్తుంది దీంట్లో బెనిఫిట్స్ వచ్చేసి ఫస్ట్ బెనిఫిట్ వచ్చి మనకు హెల్త్ బాగుంటుంది రెండోది వచ్చేసి మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది హెల్త్ అంటే ఇక్కడ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఉంటాయి ఆర్గానిక్ ప్రోడక్ట్ ఉండడం వల్ల మనం హెల్దీగా ఉండొచ్చు రెండోది వచ్చేసి వెల్త్ క్రియేట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయ్యి చేసుకుంటే కనుక వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది ఆ వెల్త్ ఎట్లా క్రియేట్ అవుతుంది ఇన్కమ్ ఎక్కడి నుంచి ఇస్తుంది కంపెనీ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను లైఫ్లో హెల్త్ వెల్త్ రెండు ఉంటే హ్యాపీగా ఉండొచ్చు మనం ఈ వెల్త్ ఎక్కడి నుంచి ఇస్తుంది కంపెనీ అంటే కనుక ఫ్రెండ్స్ మనం మార్కెట్లోకి వెళ్ళి కస్టమర్గా ఒక 100 రూపీస్ ప్రోడక్ట్ ఏదైనా కొన్నామనుకోండి ఏదైనా సరే ఒక 100 రూపీస్ పెట్టుకుంటే ఆ ప్రోడక్ట్ ఎక్కడ తయారవుతుంది ఏ ప్రోడక్ట్ అయినా గుండు పిన్ను నుంచి బెంజ్ కార్ దాకా ఏదైనా ఫ్యాక్టరీలోనే తయారవ్వాలి రైట్ 100 రూపీస్ పెట్టుకుంటే 100 రూపీస్కి తయారవుతుందా తక్కువకి తయారవుతుందా ఎస్ ఫ్రెండ్స్ 100% చాలా తక్కువకి తయారవుతుంది కానీ మన దగ్గరకు వచ్చేసరికి 100 అవుతుంది ఎందుకంటే మధ్యలో రీటైల్ అతను ఉంటాడు హోల్సేల్ ఉంటాడు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు సిఆర్ఎఫ్ ఏజెంట్ అనేది ఉంటుంది ఇదంతా కామన్ ప్రాసెస్ రీటైల్ హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ సిఆర్ఎఫ్ ఏజెంట్ అనేది కామన్ ప్రాసెస్ ఇక్కడ ఎవరు తప్పు పని చేయట్లేదు డబ్బులు పెడుతుండ్రు అండ్ టైం పెడుతున్నారు కానీ ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యేది అడ్వర్టైజ్మెంట్స్ ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే మనకు ఒక సెలబ్రిటీ వచ్చి చెప్తాడు ఇది బాగుంది ఇది వాడండి అని చెప్పేసి ఆ సెలబ్రిటీ ఫ్రీగా చేస్తాడా డబ్బులు తీసుకొని చేస్తాడు రైట్ వీళ్ళందరి మధ్యలో ఏమవుతుందంటే 60% అమౌంట్ అనేది వెళ్తుంది రైట్ ఒక్కసారి ఆలోచన చేయండి కంపెనీలో తయారైన వస్తువు 40 రూపాయలు అయితే ఆల్ ట్యాక్సెస్ అన్ని కలుపుకొని మన దగ్గరకు వచ్చేసరికి 100 అవుతుంది మనం ఏం చేస్తున్నాము 100 రూపీస్ కొంటున్నాము మధ్యలో 60% వెళ్తుంది అయితే మన ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే వీళ్ళందరినీ తీసేయండి మీరు డైరెక్ట్ మా దగ్గర కొనండి ఈ మన దగ్గర కొనడం వల్ల కంపెనీ దగ్గర కొనడం వల్ల ఈ మార్కెట్లో 60% మీరే తీసుకోండి కస్టమర్గా కస్టమర్ సీదాలి ఫ్యాక్టరీ దగ్గర కొంటున్నాడు ఫ్యాక్టరీ అవుట్లెట్లో కొనడం వల్ల మార్కెట్లో 60% మనమే తీసుకోవచ్చు ఈ 60% తీసుకోవడం వల్ల మన లైఫ్లో చాలా 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 చేంజెస్ అనేది వస్తుంది ఈ 50% తీసుకోవాలంటే ఏం చేయాలి మనం అంటే 60% తీసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఈ రోజు వాడిన మార్కెట్లో అది కాకుండా ఇక్కడ వాడుకోవాలి ఈ రోజు మార్కెట్లో బ్రాండ్ కాకుండా ఏ బ్రాండ్ వాడుకోవాలి ఇన్ని రోజులు కొన్న షాప్లో కాకుండా ఈ షాప్లో కొనుక్కోవాలి ఈ షాప్లో కొనుక్కోవడం వల్ల మీకు ఏమేమి బెనిఫిట్లు ఉంటాయంటే మీకు కస్టమర్గా 10-20% వరకు డిస్కౌంట్ ఉంటుంది ఇది ఒక 365 డేస్ ఖచ్చితంగా ఇయర్ మొత్తం డిస్కౌంట్ ఇస్తుంది అండ్ దాంతోపాటు 10% వరకు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది అండ్ దీంతోపాటు 5-11% వరకు క్యాష్ బ్యాక్ ఇస్తుంది ఇదే కాకుండా ఇక్కడ 4 మంత్స్ కంటిన్యూ కొనడం వల్ల 5th మంత్ 4 నెలలు ఒక ఖచ్చితంగా తీసుకుంటే ఒక 3500 ప్లస్ కొంటే కనుక 5వ నెల మనకు 2500 ప్రోడక్ట్ ఫ్రీగా ఇస్తుంది కంపెనీ ఒకసారి చూడండి రెగ్యులర్ షాప్లో తీసుకుంటే డిస్కౌంట్లు ఆఫర్లు క్యాష్ బ్యాక్లు అలాంటివి ఏమీ ఉండవు కానీ ఇక్కడ మాత్రం కొనడం వల్ల డిస్కౌంట్ ఫ్రీ ప్రోడక్ట్ క్యాష్ బ్యాక్ అండ్ 4 నెలలకు ఒకసారి ఫ్రీ రైట్ ఇవంతా యావరేజ్గా తీసుకుంటే మనకు ఎంఆర్పి పైన 50% వరకు బెనిఫిట్ అవుతుంది
ఎంఆర్పి పైన 50% వరకు బెనిఫిట్ అవుతుంది. దీనివల్ల నాకు ఉరిగేదేముందని మీరు ఆలోచన చేయొచ్చు రైట్. ఇప్పుడే మనం బిజినెస్ గురించి మాట్లాడదాం. ఒక కస్టమర్కి బెనిఫిట్ అయింది, బిజినెస్ చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది, ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక షాప్ చేంజ్ చేశారు, ఇన్ని రోజులు వాడిన షాప్లో కాకుండా ఇక్కడ కొన్నారు. ఇక్కడ కొన్న తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. షేర్ చేయడం అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం ఏదైనా మూవీ నచ్చితే దాని గురించి చెప్తాం, గూగుల్ పే ఫోన్పే గురించి చెప్పాము, అండ్ ఓలా ఊబర్ క్యాబ్ గురించి చెప్పాము, ఓయో రూమ్స్ గురించి చెప్పాము. ఇలా మన చుట్టుపక్కల ఏదైనా పెద్ద సూపర్ మార్కెట్ పడిందంటే మనమే ఎక్కువ చెప్తుంటాము. ఇలా మనం ఆల్రెడీ చిన్నగా ఉన్నప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నాం. ఒకరికి చెప్పడం, మీరు అక్కడ దాకా వెళ్ళకండి, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకొని ఇంటికి వస్తుందని చెప్తాం, పలానా ఆన్లైన్ షాపింగ్ మాల్ బాగుంటుందని చెప్తాం, పలానా దగ్గర బట్టలు బాగుంటాయని చెప్తాం. ఇవన్నీ మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి చేస్తున్న పనే. ఇలా చేయడం వల్ల మనం బయట ప్రపంచంలో ఎలాంటి బెనిఫిట్ రాలేదు. మనం పలానా ఫోన్ వాడని కూడా చెప్తుంటాం, పలానా బ్రాండ్ బాగుంటుందని చెప్తుంటాం, పలానా కార్ బాగుంటుందని చెప్తుంటాం రైట్. ఇలా చెప్పడం వల్ల మనం ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సింపుల్ వే ఫ్రెండ్స్. రాబోయే జనరేషన్ బిజినెస్ ఇది, 21st సెంచరీ బిజినెస్ ఇది. ఇంతకుముందు రియల్ ఎస్టేట్ భూమి ఉండే, అంతకుముందు సాఫ్ట్వేర్ భూమి ఉండే, ఇప్పుడు వచ్చే ఫ్యూచర్లో ఏంటంటే ఇది డైరెక్ట్ సెల్లింగ్ భూమి అనేది వస్తుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ రైట్. ఈ కంపెనీలో ఏం లేదు, డైరెక్ట్ ఇక్కడ కొంటున్నాం, ఇక్కడ కొని షేర్ చేసుకోవడం వల్ల ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఎలాగంటే ఎగ్జాంపుల్కి మీరు ఒక మీకు ఇంట్లో కావాల్సిన మీకు ఖర్చు అనేది కామన్గా ఉంటుంది. ఒకవేళ మీరు ఒక 5000 ఇక్కడ కొన్నారు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, మీరు ఒక 5000 కొన్నారు, మీకు ఈ లెక్క ప్రకారం 50% డిస్కౌంట్ అయింది. ఈ 50% డిస్కౌంట్ అయిన తర్వాత మీరు కొని వాడిన తర్వాత నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే వదిలేస్తే మన పాత షాప్ మనకుంది. నచ్చితే షేర్ చేయడం వల్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్కి మీకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, దాంట్లో నుంచి ఒక 10 ఫ్యామిలీస్ మీ మాట మీద షాప్ చేంజ్ చేసేవాళ్ళు. వాళ్ళకి చెప్పారు వాళ్ళు ఒక 5000 కొన్నారు, కంపెనీకి 50000 టర్నోవర్ అవుతుంది, దాంట్లో నుంచి మీకు 5000 వరకు బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ. ఒక 10 ఫ్యామిలీస్ చెప్పడం వల్ల ఒక 5000 రూపీస్ బెనిఫిట్ అవుతుంది మనకు, చాలా హ్యాపీ కదా. ఒకసారి ఆలోచన చేయండి, 5000 కొనాలా, అలా రూల్ ఏం లేదు. 3000 తీసుకోవచ్చు, 2000 తీసుకోవచ్చు, 1000 తీసుకోవచ్చు, 500 కూడా తీసుకోవచ్చు, ఒక సబ్బు ఒక పేస్ట్ కూడా తీసుకోవచ్చు. కానీ ఒక ఎగ్జాంపుల్కి మనం ఎట్లా చేస్తే ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది చెప్తున్నాను. ఇక్కడ ఎంతైనా తీసుకోవచ్చు రైట్. నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ వీళ్ళకి తెలిసిన చాలా ఫ్యామిలీస్ ఉంటాయి, 10x10 వేసుకుంటే 100 ఫ్యామిలీస్ అవుతారు. ఈ 100 ఫ్యామిలీస్ వాళ్ళ ఇంట్లో కావాల్సిన 5000 కొంటే కంపెనీకి దగ్గర 5 లాక్స్ టర్నోవర్ అవుతుంది. దీంట్లో నుంచి మనకి ఎవ్రీ మంత్ 50000+ ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. ఒక్కోసారి ఆలోచన చేయండి ఫ్రెండ్స్, ఒక 50000+ ఇన్కమ్ మీకు నెక్స్ట్ మంతే వచ్చింది అనుకో, ఎంత హ్యాపీ ఉంటుంది. మీరు చేస్తున్న పనిలో ఇంకొంచెం బెటర్గా ఉంటుందా లేదా, మీ లైఫ్ ఇంకొంచెం బెటర్గా అవుతుందా లేదా. మీరు ఒకవేళ జాబ్ చేస్తే 50000 వస్తుంది ఇప్పుడు ప్రజెంట్, కానీ మీ కింద ఒక 100 ఫ్యామిలీస్ అయ్యారు, పళ్ళుదోమి స్నానం చేసుకునే వాళ్ళు, ఇక్కడ ఆ ఫ్యామిలీస్ వాడుకోవడం వల్ల ఈ ఇన్కమ్ అనేది వస్తుంది మీకు 50000+. ఒక్కసారి ఆలోచన చేయండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తే కనుక ఇంకా చాలా ఎక్కువ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇంత మంచి ఆపర్చునిటీ ఇస్తున్న కంపెనీ పేరు వచ్చి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ గురించి గూగుల్లో అంత డీటెయిల్గా ఉంటుంది. అండ్ ఈ వీడియోస్ ఎవరైతే మీకు సెండ్ చేస్తారో వాళ్ళకు కాల్ చేసి వెనుకనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిటీ తీసుకోండి. ఇది 18 సంవత్సరాల కంపెనీ, 2.5 కోట్ల మంది వర్క్ చేస్తున్నారు, ఇండియా మొత్తంలో 6000+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇది మేడ్ ఇన్ ఇండియన్ కంపెనీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు నాకు కూడా ఫోన్ చేయొచ్చు, నా పేరు శ్రీనివాస్, కింద నా నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.